నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే ద గ్రేట్ యాక్టర్ అండ్ రైటర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, పోయిట్ ద గ్రేట్ తనికెళ్ళ భరణి గారి ఇంటి ముందు ఉన్నామన్నమాట. సో ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దాదాపు 100ల పైగా హోమ్ టూర్స్ అని చెప్పడం కర్లే, కానీ లిజెండరీ యాక్టర్ విత్ దిర్ అవార్డ్స్ రివార్డ్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత హ్యూజ్ సక్సెస్ అయిపోయిందనమాట. చెన్నైలో, హైదరాబాద్లో, బెంగళూరులో, సో రాజమండ్రిలో, ఇలా ఎక్కడ చూసినా కానీ ఎక్కడైతే లిజెండరీ యాక్టర్స్ ఉన్నారో అండ్ 100 ఇయర్స్ వాళ్ళ కెరీర్లో దాదాపు 60 నుంచి 70 సంవత్సరాలు ఎంతో కృషి చేసినా, ఎంతో కష్టపడినా, అంటే ఇండస్ట్రీ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రూట్స్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇప్పుడు వచ్చిన ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో మనకి ఒక మెయిన్ రూట్ అని చెప్పుకోవచ్చు. సో తనికెళ్ళ భరణి గారు ఇంటి దగ్గర ఉన్నాం, ఒకసారి లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఆయన గురించి ఒక మాటలో చెప్పలేం, ఎందుకంటే ఒక కమెడియన్గా చేశారు, ఒక రైటర్గా చేశారు, ఒక డైరెక్టర్గా చేశారు, ఒక స్క్రీన్ రైటర్గా చేశారు, ఒక పోయిట్గా చేశారు. ఎందుకంటే ఆయన చాలా ఇంటెలెక్చువల్ అన్నమాట, ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు. ఒకసారి తనికెళ్ళ భరణి గారితో మాట్లాడి ఆయన సాధించిన అచీవ్మెంట్, ఆయన స్ట్రగుల్స్ అని ఆయన మాటలో తెలుసుకుందాం ప్లీజ్. సో మన ఎన్సైక్లోపీడియా మన తనికెళ్ళ భరణి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన సాధించిన అచీవ్మెంట్స్ అన్నీ ఇన్ని కాదు, చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప రైటర్స్ అండ్ గొప్ప యాక్టర్, గొప్ప కమెడియన్, గొప్ప డైరెక్టర్, గొప్ప పోయిట్, వాట్ నాట్, ఏది కాదని చెప్పొచ్చు ఆయన్ని. సో ఆయన సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని ఆయన మాటలు ప్లీజ్. ఓ హాయ్ సార్, పొందూరు ఖద్దర్ అన్నమాట ఇది, మా నాన్నగారు కూడా వేసుకుంటారు ఇలాంటివి. నిజంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు సాక్షాత్ శివుని చూసినట్టే ఉంటుంది, నిలువెత్తి నిదర్శనం సార్. ఎస్ సార్, ఎదురుగా ఉన్నారు. ఎందుకంటే మన చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం కమెడియన్లు అండి, కామెడీ చేసుకుంటాడు అనుకున్న చాలామందికి కూడా ఈజ్ నాట్ ఏ కమెడియన్, ఈయనలో ఏదో ఉంది, అసలు ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. తర్వాత కానీ ఇప్పుడున్న జనరేషన్కి కూడా అర్థమైంది ఆయన అంత ఇంటలెక్చువల్, ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు మీరు గురువు గారు. ఇది మా భాగ్యం అని చెప్పుకోవచ్చు సుమన్ టీవీకి మీ ఇంట్లో ఇలా అడుగు పెట్టడం సాక్షాత్తు. సో మీరు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ఇలా మీ గురించి మీ మాటల్లో ఒకసారి. చాలా ఉన్నాయి ఇంకా, అంటే అన్ని ముయ్యలేక కొన్ని ప్యాక్ చేసి ఇచ్చేసాను మా శిష్యుడికి ఇచ్చేసుకుంటా. ప్రతి సంవత్సరం 31st ఓకే నాకు ఒక 24 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏం చేస్తుంటే 31st నాడు పిలిచి షాలో కప్పి నాకు వచ్చిన షీట్ కొట్టించారు. ఓకే, అలాగే ఈ ఎంతంటే ఈ భర్తముని అవార్డ్స్ అన్నీ కదా, అవునవునవును, దాదాపు ఒక 20 ఎన్నో ఉన్నాయి, దాదాపు తక్కువ అన్ని ఇచ్చేసాను. అండ్ ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలు పెట్టి, పవిత్ర బంధం కానీ, స్టూడెంట్ నెంబర్ 1, గంగోత్రి, శివ, ఎదురుకుండా శివ, శిశింద్రి మిస్ అయ్యారు అసలు. శిశింద్రి మీ కామెడీ చూసి, మీ టైమింగ్ చూసి ఓ మై గాడ్ అనుకునే వాళ్ళం నేను చిన్నప్పుడు. ఇవన్నీ తమిళ అవార్డ్స్ వికటన్, అలా అది అదేమో గిల్లీ, ఓకే విజయ్, అది రజనీకాంత్ చేతుల నుంచి తీసుకున్నాను. ఓకే ఓకే, ఓ అక్క పసి అండ్ నంది అవార్డ్స్ ఒక 3 వచ్చాయి. సో దిస్ ఈస్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ సార్. అమ్మ, అమ్మని ఎప్పుడు చూసిండ్రు తనికెళ్ళ భరణి గారి వైఫ్ అమ్మగారు, ఇది ఆవిడ జీవితంలో గొప్ప అచీవ్మెంట్. అది అమ్మగారు శివరంజని అవార్డు ఉంది కదా, ఇది ఇంకొక ఒకటి ఉన్నారు. ఓకే, ఒక అవార్డుకి నేను లేను. ఓకే, అంచేత ఆవిడ ఆవిడకి ఇచ్చాడు ఆయన. సో నేను నా మిస్ అయ్యాను, ఆవిడ కోటేసింది అవకాశం. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ, కొడుకు, కోడలు, కొడుకు అందరూ, కొంతమంది లేవు. కానీ ఇప్పుడు అంటే మీ టైం ఉన్న యాక్టర్స్ అందరూ కూడా పాత ఇల్లులన్నీ ఎలా రెంట్కి ఇచ్చేసావు, లేకపోతే ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చేసావు, పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకున్నారు. బట్ మీకు సెంటిమెంటే సార్? అంటే సెంటిమెంట్ అని విన్నాను నేను, కిందది కొని. ఓకే ఓకే,
అంటే ఒక సెంటిమెంట్ అని కూడా చెప్పొచ్చు ఈ హౌస్ ఆర్ట్ క్లాత్ వేసింది ఆర్ట్ ఇది ఇది సితార సినిమాలో బంగ్లా చూసి ఇది కావాలని చేయించు ఓ మీరు చేయించారు ఓ ఇంటికి ఒక్కొక్కదాని అవునా పెద్ద వంశీ గారు ఎక్కువ గ్రీనరీ బాగా ఇష్టమా సార్ ఇంటి నిండా చెట్లు సో ఇది మీ నేను చెప్పాను కదా ఎన్సైక్లోపీడియా అని చెప్పాను కదా సామ్రాజ్యం ఇదే సామ్రాజ్యం ఒకసారి లోపలికి వెళ్దాం సెంట్రల్ లైబ్రరీ ఉన్నట్టుంది సో అన్ని బుక్స్ అంటే రాసుకున్నారు అక్కడ విశ్వనాథ్ వైభవాలు గురుజాడ శ్రీచి చలం డైలీ ఎన్ని బుక్స్ చదువుతారు గురువు గారు రోజు కనీసం ఒక్క పుస్తకాన్ని చదువుతారు ఒక్క పుస్తకం అంటే తీసుకెళ్తా అంత చదవకపోవచ్చు బట్ దట్ ఇస్ మై బేసిక్ హాబీ ఓకే సో ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవార్డ్స్ ఇవన్నీ నేను మహానుభావుల చిన్న చిన్న బొమ్మలు చూసా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అబ్దుల్ కలాం అలా ప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధ అందరివి వేరే వేరే దేశాలకు వెళ్తే వాడు చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటాం ఓకే సో ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టుకున్నారు మనం కవర్ అయిపోతే సినిమా స్టార్ట్ అవుతుంది ఓ మీ మీద కవర్ అవుతుంది అది చాలా బాగుంది ఆర్ట్ అది ఇది మొన్న జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చారు ఈ మధ్య ఓకే గ్రాఫిక్ ఆర్ట్ అది కానీ నాకు బాగా నచ్చింది మీ ఇంట్లో బుక్ కలెక్షన్ సార్ నాకు అంటే బేసిక్గా రైటర్ కాబట్టి చిన్నప్పటి నుంచి పుస్తకాలు అలవాటు ఆల్మోస్ట్ కొన్ని ఇచ్చినవి కొన్ని కొన్నవి ఒక రకంగా చెప్పాలంటే మీ అవార్డ్స్ అంటే ఇవన్నీ చెప్పుకోవచ్చు ఇవే ఐశ్వర్యం అంటే ఇదే మన గ్రేట్ యోగాలు బాబాలు యోగా బాబాలు అత్యధిక ఆనందాలు సూపర్ ఎనీహా నిజంగా థ్యాంక్ యూ సార్ ఇలా కలవటం మిమ్మల్ని చూపించాలి ఈ సామ్రాజ్యం కూడా ఒకసారి చూపిద్దాం సో నిజంగా డెఫినెట్గా నచ్చుతుంది ఇప్పుడున్న యూత్ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆయన్ని ఎందుకు ఇష్టపడతారు అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క దాని మీద ఒక అవగాహన ఉంది పట్టుంది మాట్లాడగలరు అండ్ జ్ఞానాన్ని పొందినవారు కాబట్టి జ్ఞానం కూడా మనందరికీ చాలా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆయన ప్రవచనాలు కావచ్చు అండ్ ఫ్యూచర్లో చూడవచ్చు మన తనికెళ్ళ బర్ణి గారు పెద్ద నాకు తెలిసింది కాబట్టి పాపులర్ అయ్యింది బట్ నేను జాగంట్ గారు వీళ్ళ షణ్ముఖ శర్మ గారు లేదా ఈయనలాగా ఆ డిపార్ట్మెంట్ కాదు ఫాలో అవుతారు చూస్తాను నేను కొన్ని చెప్తాను తప్ప అచ్చంగా అదే పనిలో లేను ఓకే ఉండను కూడా ఓకే నేను వాళ్ళంతా భక్తుండేం కాదు సూపర్ థ్యాంక్ యూ సో మచ్